sun, searching for a longer day. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ చూస్తున్నారు కదా, మా మమ్మీ అయితే మార్నింగ్ దోశ విత్ చికెన్ చేశారనమాట. దోశలు అయితే ఎంత యమ్మీగా వచ్చాయి, నిజంగా చాలా చాలా బాగా వచ్చాయి. అండ్ చాలామంది నేను ఎలా చేస్తానని అడుగుతున్నారు కదా దోశ బ్యాటర్. సో ఈసారి మాత్రం నెల్లూరు స్పెషల్ దోశ బ్యాటర్ చూపిస్తాను. అంటే కొరటు వేసి చేస్తారు కదా, సో అది చూపిస్తాను. అలాగే అది వేయకుండా కూడా ఎలా చేస్తారో చూపిస్తాను. బట్ ప్రస్తుతానికి మాత్రం నేను షూట్ చేయలేదనమాట, ఎందుకంటే నాకు చాలా వర్క్ ఉండింది ఫుల్గా. ఇంకా మార్నింగ్ ఎడిటింగ్ ఉంటుంది, ఇంకా ఈవినింగ్ కూడా అలాగే ఉంటుంది అనమాట. నైట్ టైమ్స్ అంటే పిల్లలకి డిన్నర్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఎడిటింగ్ చేసుకుంటున్నాను, ఇంకా మిగిలింది మార్నింగ్ లేచి చేసుకుంటున్నాను. సో అందుకే అంతగా కుదరట్లేదు అనమాట. ఇక్కడ ఉంటే అంతే కదా, ఇంకా సరిపోతూ ఉంటుంది. అలా అలా మాట్లాడుకుంటూ ఉంటాము కాసేపు. ఆ తర్వాత పిల్లల స్కూల్స్ ఉంటాయి, ఇంకా నరేష్కి ఆఫీస్ ఉంటుంది, అండ్ తర్వాత పిల్లలకి ఫీడింగ్, అలా సరిపోతుందనమాట. అండ్ చూసారా, ఈ ప్యాన్ మీద నేను దోశ పోస్తే ఇంకా హాస్ని ఆ బుజ్జి దోశ పోసింది. సో ఇంకా మళ్ళీ ఇంకా దోశలు పోసేస్తున్నాను అనమాట. దోశలు అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ ఇందులోకి కాంబినేషన్గా మమ్మీ దోశ విత్ చికెన్, సారీ చికెన్ చేశారు. అండ్ చాలామంది ఎవ్రీ సండే దోశ విత్ చికెన్ చేసుకుంటారు, బట్ మేము మాత్రం ఎప్పుడో ఒకసారి అనమాట, అంటే 1 మంత్లో ఒకసారి అలా చేసుకుంటాము. అందరూ ఉన్నప్పుడు ఇలా ఒకే దగ్గర అందరూ ఉంటాం కదా, సో అలాంటప్పుడు చేసుకుంటాం అనమాట. అండ్ మీలో ఎంతమంది ఎవ్రీ సండే దోశ విత్ చికెన్ చేసుకుంటారు నాకు కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ చూసారు కదా, యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ చాలా బాగుండింది, సూపర్గా ఉండింది. అండ్ నా ఫేవరెట్ కాంబినేషన్ అనమాట దోశ విత్ చికెన్. సో నాకు ఇది ఉంటే చాలు, నాకు లంచ్కి డిన్నర్కి ఏదైనా పర్లేదు అనమాట, హ్యాపీగా తినేస్తాను, అంత ఇష్టం నాకు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో బ్లాగ్ అయితే చూస్తున్నారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. అండ్ ఇప్పుడైతే నేను కొన్ని బెడ్షీట్స్ ఆర్డర్ చేశాను అనమాట, చాలా బాగున్నాయి. క్వాలిటీ కానీ, కలర్స్ కానీ, డిజైన్స్ అన్ని కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అండ్ చూపిస్తాను మీకు కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని. అండ్ దాని డీటెయిల్స్ కూడా నేను మీకు బెడ్షీట్స్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నచ్చితే కనుక లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు వాట్సాప్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. వాట్సాప్ లింక్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. సో ఇప్పుడైతే బెడ్షీట్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఏంటి, ఏం ఫ్యాబ్రిక్ అదంతా కూడా చూసేసి మళ్ళీ వచ్చి. సో ఫస్ట్ బెడ్షీట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్ ఉన్న బెడ్షీట్ అనమాట, మంచిగా స్కై బ్లూ కలర్లో, దానిపైన ఇలా ఆరెంజ్ రెడ్ యెల్లో కలర్లో ఫ్లోరల్ ప్రింట్ ఉందనమాట. ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింటెడ్ బాంబే కాటన్ డబుల్ బెడ్షీట్ అనమాట. మనకి 2 పిల్లో కవర్స్ కూడా వస్తాయి. బెడ్షీట్ వచ్చేసి బాంబే కాటన్ నుంచి తయారు చేయబడింది, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ బెడ్షీట్ వచ్చేసి ఈజీ టు వాష్ అనమాట, మనం కావాలంటే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, అలాగే మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు. అండ్ కలర్ పోవడం లాంటిది అస్సలు ఉండదు, చాలా బాగుంటుంది, ఎక్కువ లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి అనమాట బెడ్షీట్స్ అనేవి. అండ్ ప్రైస్ వచ్చేసి 379 రూపీస్, చాలా చాలా అఫోర్డబుల్ రేంజ్ లో మనకి మంచి క్వాలిటీ ఉన్న బెడ్షీట్ అనమాట ఇదైతే. అండ్ ఇవి వచ్చేసి ఆల్ బెడ్షీట్స్, ఇదనే కాదు నేను చూపించబోయే బెడ్షీట్స్ అన్ని కూడా నాన్ టాక్సిక్ అండ్ యాంటీ అలర్జిక్ అండ్ ష్రింకేజ్ కి కలర్ డ్యూరబిలిటీ కూడా టెస్టెడ్ ప్రోడక్ట్స్ అనమాట. సో లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ బెడ్షీట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ దాండియా ప్రింటెడ్ ఉన్న బెడ్షీట్ అనమాట, ఎంత బాగుందో అసలు నిజంగా నాకు ఇది చాలా బాగా నచ్చింది. అసలు ఫ్యాబ్రిక్ అయితే ఆసమ్గా ఉంది నిజంగా. ఇది వినయ్ హ్యాండ్లూమ్స్ ట్రెడిషనల్ దాండియా ప్రింటెడ్ బాంబే కాటన్ డబుల్ బెడ్షీట్ విత్ 2 పిల్లో కవర్స్ అనమాట. సో ఫ్యాబ్రిక్ అయితే నిజంగా ఆసమ్గా ఉంది. బెడ్షీట్ సైజ్ వచ్చేసి 86x94 inches అనమాట, సెంటీమీటర్స్లో అయితే 220x240 cm ఉంటుంది. మనకి కింగ్ సైజ్కి, క్వీన్ సైజ్కి దేనికైనా కూడా సెట్ అయిపోతుంది, చాలా పెద్ద బెడ్షీట్ ఇది. అండ్ బాంబే కాటన్ నుంచి తయారు చేయబడిన సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో ఉన్న బెడ్షీట్, సో చాలా బాగుంది నిజంగా. నాకు ఇది వేసిన తర్వాత ఒక ట్రెడిషనల్ టచ్ అనేది కనిపించింది అనమాట. దాండియా అంత బాగుంటుంది కదా చూడ్డానికి, అలాగే ఆ ప్రింట్ ఉన్న బెడ్షీట్ కూడా సూపర్గా ఉంది. మనకి రూమ్లోకి రాగానే ఇంత మంచి మంచి బెడ్షీట్స్ ఉన్నాయి అంటే ఒక ఏమంటారు పాజిటివ్ అండ్ రిలాక్స్డ్ వైబ్స్ ఉంటాయన్నమాట. సో ఇలా కొంచెం బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు, నాకైతే చాలా చాలా
నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ బెడ్షీట్ గురించి ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే, ఇది ఈ రోజు మన డీల్ ఆఫ్ ది డే ప్రోడక్ట్ అన్నమాట. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 429 rupees, బట్ 24 hours పాటు మనకి డీల్ ఆఫ్ ద డే కింద 399 rupees కే వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి, సూపర్ గా ఉంది. అండ్ నెక్స్ట్ బెడ్షీట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ అండ్ బ్రైట్ వైట్ కలర్ బెడ్షీట్ అనమాట. చాలా మందికి వైట్ కలర్ బెడ్షీట్స్ అంటే ఇష్టపడుతూ ఉంటారు, బట్ ఎక్కువ మంది తీసుకోరు. అంటే పిల్లలున్నా లేకపోతే పాడైపోతుంది, ఈజీగా మాసిపోతుంది అనుకునే వాళ్ళు ట్రై చేయరు. బట్ బిలీవ్ మీ, ఇది ఎంత బాగుందంటే నిజంగా చాలా చాలా బాగుంది. చూసారంటే ఇంకా తీసుకోకుండా ఉండలేరు, అంత బాగుంది. చాలా బ్రైట్ కలర్ వైట్ కలర్ మీద మనకి ఇలాగా పర్పుల్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పాలీ కాటన్ అనమాట. అస్సలు అంటే అసలు ష్రింక్ అవ్వదు, కలర్ పోదు, అసలు మనకి ఫేడ్ అనేది అవ్వదు అనమాట, అంత బాగుంటుంది. అండ్ వైట్ కలర్ కాబట్టి దీనికి మనం కోల్డ్ వాటర్ లో వాష్ చేయడం, అలాగే కొంచెం కేర్ తీసుకున్నాము అంటే ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట. డార్క్ కలర్స్ బట్టలతో కానీ బెడ్షీట్స్ తో కానీ వేయకుండా ఇది ఒకటే సెపరేట్ గా వేసుకోవడం, అలా చేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజు డ్యూరబిలిటీ ఉంటుంది. అంటే వైట్ కలర్స్ అవి కొంచెం మనము అన్నిటితో కలిపి ఉతికేస్తే ఒక రకంగా కలర్ మారిపోతూ ఉంటుంది కదా, బట్ అలా కాకుండా సెపరేట్ గా వాష్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ గా ఇలాంటి బెడ్షీట్ కి బ్లీచింగ్ అలాంటివి ఏం పెట్టకూడదు, నార్మల్ గా న్యాచురల్ గా వాష్ చేసుకోవాలి. సో నాకు చాలా 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 ఫేవరెట్ బెడ్షీట్ అనమాట. ఈరోజు నేను చూపించిన అన్నిట్లో కూడా నాకు ఇది చాలా బాగా నచ్చింది, ఎంత నచ్చిందో నిజంగా చెప్పలేను. నాకు భయం ఉండదు అనమాట వైట్ కలర్ బెడ్షీట్ ఎలా ఉంటుందో, తీసుకుంటే పిల్లలు తొక్కేస్తారేమో అని. బట్ పిల్లలు ప్రాబ్లం లేని వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు కానీ ఇలా ట్రై చేయొచ్చు అనమాట. నిజంగా సూపర్ ఉంది. అసలు హాసిని కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ వీడియో సౌజన్యలో షూట్ చేస్తుంది. సో మా ముగ్గురికి చాలా బాగా నచ్చింది అనమాట, అంత బాగుంది బెడ్షీట్ అయితే. సూపర్ సూపర్, అసలు నేను చెప్పలేను ఎంత బాగుందో, తప్పకుండా తీసేసుకోండి వెంటనే. అండ్ లాస్ట్ అండ్ బెస్ట్ బెడ్షీట్ ఏది అంటే, ఇది నా ఫేవరెట్ అనమాట. ఆ వైట్ కలర్ తర్వాత ఇది నాకు చాలా 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 బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే ఓ మై గాడ్, నిజంగా అసలు మీరు నమ్మరు, అసలు ఇది వేయగానే నాకు ఈ రూమ్ కి ఎంత మంచి కలర్ వచ్చిందంటే అంత బాగుండింది. తట్టు ఈ బెడ్ కి చాలా బాగా సెట్ అయింది అనమాట కలర్ అనేది. సూపర్ గా ఉంది బెడ్షీట్ అయితే, తప్పకుండా ట్రై చేయండి. ఏది తీసుకో తీసుకోపోయినా మాత్రం ఈ బెడ్షీట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి, అంత బాగుంది. ఇది పాలీ కాటన్ బ్రౌన్ చెక్ డబుల్ బెడ్షీట్ అనమాట. అస్సలు కలర్ పోవడం కానీ షింక్ అవడం కానీ అస్సలు జరగనంటే జరగదు అనమాట, అంత బాగుంది నిజంగా. దీంట్లో మనకి ఒక డబుల్ బెడ్షీట్ తో పాటు 2 pillow covers వస్తాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి పాలీ కాటన్, ప్రైస్ వచ్చేసి 379 rupees. ఇంత తక్కువ కాస్ట్ లో నాకు తెలిసి ఇంతకంటే మంచి బెడ్షీట్ నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ దొరకదు, అంత బాగుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అసలు నాకు ఎంత నచ్చిందో చెప్పలేను, నాకు రెండు ఫేవరెట్ అనమాట. అందుకే ఇవి వేసినప్పుడు కాసేపు అలా కూర్చొని చూసానమాట, సూపర్ అంటే సూపర్ గా అనిపించింది. వైట్ కలర్ ది అండ్ తర్వాత ఇది నా ఫేవరెట్ బెడ్షీట్స్. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, కావాలంటే తప్పకుండా చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అనమాట. అండ్ ఈజీ రిటర్న్స్ కూడా ఉన్నాయి, మీకు నచ్చకపోతే రిటర్న్ చేసి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే రిటర్న్ చేసేయచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇవి నేను తీసుకున్న బెడ్షీట్స్ అయితే మీ నచ్చాయి అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, అలాగే వాట్సాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో మీరు కావాలంటే అక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మీరు బ్లాగ్ అటెండ్ చేసేయండి. సో ఇంకా మళ్ళీ మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. చూసారు కదా, ఇంకా ఆ రోజు ఉషా ఇంకా మా సుమతత్తయ్య వచ్చారనమాట, అంటే మా రెండో మేనమామ భార్య ఇంకా కూతురు. సో వాళ్ళు వచ్చారు. ఇంకా తెలుసు కదా మీ అందరికీ, ఉషా ఒక్కటే అనమాట నాకు ఐబ్రోస్ చేయగలిగేది మా ఫ్యామిలీలో. నాకు మా ఉషాకి ఇద్దరికీ వచ్చు ఐబ్రోస్ చేయడము, ఐ మీన్ థ్రెడ్డింగ్ చేయడం. సో ఇంకా తను వచ్చినప్పుడు నేను చేయించుకుంటాను. అండ్ హాస్ని చూసారా ఎంత మంచిగా మెహందీ పెట్టిందో. ఉషా మల్టీ టాలెంటెడ్ అనమాట, అన్ని వచ్చు తనకి. నాకు ఐబ్రోస్ చేస్తుంది, ఇంకా హెన్నా పెడుతుంది, హెయిర్ స్టైల్స్ కూడా చాలా బాగా వేస్తుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరినప్పుడు తను వచ్చినప్పుడు నేను మంచి మంచి హెయిర్ స్టైల్స్ కూడా వేసి చూపిస్తాను, సూపర్ గా వేస్తుంది ఉషా అయితే. అండ్ ఇంకా హరి వీడియో తీస్తూ ఉందనమాట, ఎలా ఉంది పిపి నా మెహందీ అంటే సూపర్ గుంది, నేనే కదా పెట్టాను అంటుంది. అంటే లాస్ట్ లో ఇంకా ఉషా టైం అయిపోతుంది అని చెప్పి ఆ ఫింగర్స్ మీద మనం ఫిల్ చేస్తాం కదా పైన టిప్స్ దగ్గర, సో అది మా చెల్లి పెట్టింది అనమాట. ఇంకా ఫినిషింగ్ టచ్ ఎవరిస్తే ఇంకా వాళ్ళే పెట్టినట్టు అంట, మా అత్తయ్య కూడా అదే చెప్తుంది. సో ఇంకా అలా నేను ఉషా వస్తే ఐబ్రోస్ చేంజ్ చేసుకుంటూ ఉన్నాను. ఈ మధ్యన నేనే చేసుకుంటున్నాను కదా, ఆల్మోస్ట్ ఈ కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి నేనే ఐబ్రోస్ చేసేసుకుంటున్నాను. బట్ ఎంత మనం చేసుకున్నా కూడా ఎవరైనా పక్కన వాళ్ళు మనకి ఐబ్రోస్ చేయడం అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది, మంచిగా షేప్ వస్తుంది అనమాట. నాకు కూడా వస్తుంది షేప్ అన్నది, బట్ చాలా నీట్ గా చాలా బాగా వస్తుంది. అంటే మనకి మనం చేసుకునేటప్పుడు ఎంతైనా
డిఫరెన్స్ ఉంటుంది మామూలుగా పక్కన వాళ్ళు చేసేదంతా కంపేర్ చేసుకుంటే. సో ఇంకా అప్పుడప్పుడు నాకు తెలిసి ఇది సెకండ్ టైం అనుకుంటాను, నేను నెల్లూరుకి వచ్చినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు మా ఉషానే చేసింది, మళ్ళీ ఇప్పుడు కూడా ఉషానే చేసింది. సో ముంబైలో ఉంటే నేను ఇంకా అర్బన్ క్లాబ్ బుక్ చేసుకుంటాను, అక్కడ వ్యాక్సిన్ తో పాటు ఐబ్రోస్ కూడా చేసి వెళ్ళిపోయేది, అంటే లైక్ 2 మంత్స్ కి ఒకసారి అలాగా చేయించుకున్నాను. ఇంకా మిగతాదంతా నేనే చేసుకునేదాన్ని, అంటే నాకు 1 వీక్ 10 డేస్ కి ఫుల్ గా మళ్ళీ గ్రోత్ అయిపోతుంది అనమాట, ఐ మీన్ గ్రో అయిపోతుంది ఐబ్రోస్ అనేది, నాకు గ్రోత్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో నాకు తెలిసి నేను 15 డేస్ కి ఒకసారైనా ఐబ్రోస్ చేసుకోవాలి, మంత్లీ 2x చేసుకుంటాను నాకు కుదిరినప్పుడు, కుదరకపోతే ఇంకా మంత్లీ 1x 20 డేస్ కి ఒకసారి అలా చేసుకుంటాను అనమాట. సో అలా నాకు ఈ రోజు ఉషా ఐబ్రోస్ చేసేసింది. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నాము, ఎక్కువసేపు లేరనమాట. ఉషా ఇంకా మా అత్తయ్య షాప్ ఓపెనింగ్ ఉంటే దానికి పిలవడానికి వచ్చారు, ఇంకా అందుకని ఇంకా ఫస్ట్ గా నాకు ఐబ్రోస్ చేసేసి వెళ్ళిపోయింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏదైనా మంచి ఛాలెంజింగ్ వీడియో కానీ లేకపోతే హెయిర్ స్టైల్ వీడియో ఏదో ఒకటి, మేకప్ ఛాలెంజ్ కానీ అలాంటివి ట్రై చేసి చూపిస్తాము. లాస్ట్ టైం పానీపూరి ఛాలెంజ్ చేసాం కదా, సో మీకు ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ కావాలి అంటే హరితో కానీ సౌజన్యతో కానీ నా కజిన్స్ తో కానీ ఎలాంటి ఛాలెంజెస్ కావాలని నాకు కింద కామెంట్స్ లో షేర్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఇక్కడ చూస్తారా, హరి అయితే నరేష్ చేత మెహందీ పెట్టించుకుంటుంది. సో ఇలా హస్బెండ్ తో మెహందీ పెట్టించుకోవడం అనేది నిజంగా సూపర్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా మేము గోరింటాక్ పెట్టుకుందాం అనుకున్నాము, ఇంకా ఈ లోపల మా చెల్లి ఇలాగ కోన్ పెట్టించేసుకుంది అనమాట, హాస్టల్ దగ్గర ఉండింది కదా. సో అది భలే షేపులు భలే వచ్చాయి. ఇది రౌండ్లు పెట్టమంటే అట్లా చేసాడు దాన్ని. నరేష్ పెళ్ళప్పుడు కూడా అయ్యే పెట్టుకున్నాడు అనుకుంటా కదా. నందు ఏంది డిజైన్? పోల్ డిజైన్, పోల్ డిజైన్. సానిష్ చేసినట్టున్నా నందు. నానా నానా మమ్మీ పైన పెడతా జరుగు. ఏంది దాన్ని ఏమంటారా, ఎలక్షన్స్ లో చెప్తుల్లా సుహాన్ష్ బాబు, సుహాన్ష్ బాబు అన్నట్టు. ఏ ఉందా మళ్ళీ పెట్టని అయిపోయిందా? గమ్ముకుండు అయిపోలేదు. అమ్మలో నీళ్ళు తిప్పు, నందుకు లాలబోస్తా హాస్ని. ఈరోజు అదృష్టం, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోండి ఛాన్స్. ఏంది నందుకు స్నానం చేయించేది వాడు నా దగ్గర గమ్ముగా ఉంటాడు బిడ్డ, ఏం చేయడు అసలు, నీట్ గా పోయించుకుంటాడు. కొత్త షర్ట్ అన్నా, కొత్త షర్ట్ అన్నా. ఎప్పుడు నుంచి అనిపిస్తున్నాడు తెలుసా బిట్టునే, నీతో మాట్లాడు అంటాడు వాడే, ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ అని. ఆయన ఇందాక అన్నయ్య అనేతో అన్నయ్య ఇస్ థ్రోయింగ్ మై ప్లేడో అన్నాడు. అన్నం టైం అయిపోతుంది, ఎప్పుడు ఎప్పటికి ఆరద్ది, ఎప్పుడు తింటావా? నందు కవర్ పెడతారా, నాలు పెడతాడా? తిట్టామా నీళ్ళ? అండ్ ఇంకా రోజు కాసేపు దాయలు ఆడుకున్నారనమాట, నేను ఆడుకోలేదు ఆ రోజు, ఎందుకో తెలీదు చాలా నీరసంగా చాలా డల్ గా అనిపించింది, టైర్డ్ అయిపోతున్నాను అనమాట. మార్నింగ్ లేస్తున్నాను కదా, సో ఇంకా ఎడిటింగ్ కోసం, ఇంకా అప్పుడు లేచి ఇంకా మళ్ళీ నైట్ పడుకుంటున్నాము, మధ్యాహ్నం కూడా పడుకోవట్లేదు, పిల్లలతో సరిపోతూ ఉంది, ఎవరో ఒకరు మేల్కొనే ఉంటారు, ఇంకా ఏమంటారు పడుకునేదానికి అస్సలు ఉండదు అనమాట. అండ్ దట్టు హాస్నీకి ఆఫ్టర్నూన్ స్కూల్ ఉంటుంది కాబట్టి ఇంకా తనకి ఏదో ఒక డౌట్స్ ఉంటాయి, ఇంకా అప్పుడప్పుడు వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటుంది.
సో ఇంకా అలా నాకు నిద్ర లేకుండా పోతుంది అనమాట. ఎందుకో ఓపిక లేదు. ఇంకా డిన్నర్ తర్వాత కాసేపు ఇలా కూర్చొని ఆడుకున్నారు వీళ్ళైతే. బిట్టే విజిల్ అయ్యేమో ఒకసారి ప్లీజ్. అండ్ చాలా రోజులు అయిపోయింది ఆడుకొని అయితే. నేనైతే నాకు తెలిసి లాస్ట్ టైం వచ్చాము కదా నెల్లూరుకి, అప్పుడే ఆడాను. అండ్ మొన్న మమ్మీ ఇంకా హాస్ని ఆడుకున్నప్పుడు ఒక 2 మినిట్స్ ఏమో కూర్చొని ఆడుకున్నాను. ఇంక తర్వాత అస్సలు ఆడలేదు. అసలు రికార్డ్ బ్రేక్ అనమాట. మేము అప్పుడప్పుడు ఈ బోర్డు వచ్చినప్పటి నుంచి కూడా లాస్ట్ ఇయర్ అంతా ఫుల్గా ఆడాము. బట్ ఈసారి అస్సలు కుదరట్లేదు అనమాట. పిల్లలకి స్కూల్ ఉంది కదా ఆన్లైన్, ఇంకా దాంతో సరిపోతుంది. ఇంకా తర్వాత వాళ్ళ ఫీడింగ్లు బాతింగ్లు అలా అలా ఫుల్ బిజీ అయిపోతున్నాము. ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ పిల్లలు ఉంటే అందరూ బిజీ అయిపోతారు కదా. సో అలాగే ఉంది మా ఇంట్లో కూడా. సో ఇంకా అప్పుడప్పుడు ఇలా కాసేపు ఆడుకున్నారు, ఏమో ఒక్కసారి 2 సార్లు ఏమో ఆడారు అంతే. మమ్మీ వాళ్ళు కూడా ఎక్కువసేపు ఆడలేదు. హాస్ని పాపం బోర్ కొట్టినప్పుడు అడుగుతుంది ఇంకా కాసేపు మమ్మీ ఎలా ఆడుకుంటుంది హాస్ని తోటి. బట్ ఈసారి మాత్రం అందరం కూర్చొని ఆడదాము అనుకున్నాము. చాలా రోజులు అయిపోయింది కదా, నాకు ఆ రోజు మాత్రం అస్సలు ఆడబుద్ధి కాలేదు, ఓపిక లేదు. ఇంకా అందుకే అలా కూర్చొని ఫల పడుకునే వీడియో తీసుకున్నాను. అండ్ బిట్టు చూసారా, అస్సలు అంటే అసలు ఆడనివ్వట్లేదు. ఆ బోర్డు మీద కార్లు పోనిచ్చుకోవాలంట, అది రేస్ కోర్ట్ అంట. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు బ్లాగ్ అయితే. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అసలు మర్చిపోకండి. అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. మీరు మిస్ కాకుండా మన వీడియోస్ అన్ని చూడగలుగుతారు. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తారు. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.